పార్టీ లెక్క కనబడలేదట. ఇప్పుడు చట్టం వచ్చినాక మాత్రమే మున్సిపల్ ప్రజలు మున్సిపాలిటీ పురపాలక ప్రజలు కలిసి ఉంటుంది. అంటే ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అనుకుంటారు, ఇది కాదు. మేము ప్రజలకు స్వాతంత్ర ప్రజా సమస్యలు పరిష్కరించి ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు జరగాలంటే పొరపాటున కూడా వాళ్ళ అధికారంలోకి వస్తే మనల్ని చేకే పరిస్థితి ఉండదు. ఇప్పుడే చూస్తూ ఉన్నాం, అడగడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళని అడగడానికి కొరకు ఈరోజు ఏ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు చదువుకున్న వాళ్ళు ఏ విధంగానైతే తీర్పిచ్చి జీవన్ రెడ్డి గారికి గెలిపించారో అదేవిధంగా ఈ ఎన్నికల్లో కూడా పట్టణాల్లో నివసించే ప్రజలు విజ్ఞతను ఉపయోగించి వాళ్ళ ఆలోచన ఉపయోగించి టీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిపామని జెండా